మేము జతిన్ పేరెంట్స్ తో కూర్చుని ఉన్నాము. ఒకసారి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటండి? జతిన్ నువ్వు చెప్పరా నీ పేరెంట్స్? మై నేమ్ జతిన్ సార్, ఐమ్ స్టడింగ్ సెవెంత్ క్లాస్ జెపిహెచ్ఎస్ బెండపూడి. ఐ స్కోర్ 77% ఇన్ మై సిక్స్త్ క్లాస్ జెపిహెచ్ఎస్ బెండపూడి స్కూల్. నీకు ఎలాగ లర్నింగ్ స్కిల్స్ ఎలా నేర్పించారు వాళ్ళు? ఎవ్రీ డే వీ హ్యావ్ 2 hours ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ విచ్ దే కాంట్రిబ్యూట్ టు స్పోకెన్ ఇంగ్లీష్. ఎవ్రీ డే 2 hours ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి ఉంటుంది, దానివల్ల ఇంప్రూవ్మెంట్ బాగా ఉంది. ఫైనాన్షియల్లీ మేము మామూలు స్కూల్స్కి పంపించవచ్చు, కాన్వెంట్ స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్ పంపించవచ్చు, కానీ కేవలం ఈ యాక్సెంట్ వల్ల మేము పంపించాం, ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కోసం పంపించామండి. ఐ కుక్ దాల్ టుడే. ఇస్ ఇట్ ఎవ్రీడే దాల్? నో, ఇట్స్ యువర్ ఫేవరెట్ కర్రీ. నో, యా, బట్ ఐ నీడ్ ఎనీ అదర్ స్పెషల్స్. నో, యు నీడ్ స్పెషల్స్? Yes. ప్రస్తుతం మేము బెండపూడి మేఘన ఇంటికి వెళ్తున్నాము, చూద్దాం వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఇంట్లో మేఘన ఎలా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీళ్లకు వ్యతిరేకంగా కొంతమంది రాజకీయ నాయకులు చేసిన ట్రోల్స్ ఈ పసి మనసులను తీవ్రంగా గాయపరిచాయి. లేదండి, ఇప్పుడు ఆవిడ ఇవన్నీ వస్తున్నాయి కదా, దాని గురించి మరలా అవుతుందామో మరలా ఇంటికాడ మాట్లాడిద్దామని చెప్పి సుమన్ టీవీ ఇంటికి వెళ్తే అక్కడ ఒక చేదు అనుభవం ఎదురైంది. కెమెరాల ముందు మేఘనను పంపడానికి ససే మీద అన్నారు వాళ్ళ పేరెంట్స్. చూసారా, ట్రోల్స్కి భయపడి పాపము, అయ్యో చిన్న పాప కదా, అమ్మాయి అంత మనసు మీద తీసుకుంది, మీడియా కెమెరా ముందు రావడం కూడా అమ్మాయి ఆసక్తి చూపలేదు. నేను మేఘన ఇంటికి వచ్చాను, ఇంటి కండిషన్ ఏంటి, వాళ్ళతో మాట్లాడడం, అమ్మాయి చదువులో ఫ్యూచర్ ఏంటి, ఇందాక స్కూల్ దగ్గర మాట్లాడించాను. ఇంటికి షూట్ చేద్దాం అని చెప్పి వస్తే అమ్మాయి కెమెరా ముందు రావడానికి కొంచెం జంకుతా ఉంది. అంటే ట్రోల్స్ ఎఫెక్ట్ అంత పడింది అమ్మాయి మనసు మీద. వీళ్ళైతే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి, కానీ మనము వాళ్ళని ఇంకా వెనక్కి రాకూడదు.